హాయ్ ఫ్రెండ్స్, టొబాకో బోర్డు నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, జీటీ రోడ్, గుంటూరు 5224004, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే www.indiantobacco.com. ఈ పోస్టులకు ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు జీతం వచ్చేసరికి స్టార్టింగ్లోనే మీకు 37,000 వరకు జీతం వస్తుందండి. సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఇది. ఫీల్డ్ ఆఫీసర్ లేదా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 25 ఖాళీలని, అకౌంటెంట్ లేదా సూపరింటెండెంట్ ఉద్యోగాలు 16 ఖాళీలని. ఫీల్డ్ ఆఫీసర్ లేదా టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసరికి మనకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చు. శాలరీ 37,000 వరకు ఉంటుందండి. ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 8 పోస్టులు, అండర్డ్ ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకి 13 పోస్టులు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్లకు 2 పోస్టులు. సో ఈ అవుట్ ఆఫ్ 25 వేకెన్సీ కలిసి ఒక పోస్ట్ అయితే పీడబ్ల్యూ వాళ్ళకి మేము ఇచ్చామని వాళ్ళ కింద మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అప్లికేషన్ ఫీ వివరాలకు వచ్చేసరికి మనకు 500 రూపాయలు ప్లస్ జీఎస్టీ ఉంటుందండి. అకౌంటెంట్ లేదా సూపరింటెండెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి 16 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఓపెన్ కేటగిరీలో 8 పోస్టులు ఉంచారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్ట్ ఇచ్చారు. ఇందులోకి వెళ్ళి కూడా ఒక పోస్టు పీడబ్ల్యూ వాళ్ళకి ఇచ్చారు. ఇది కూడా 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు శాలరీ వచ్చేసరికి 37,000 వరకు జీతం ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 ప్లస్ జీఎస్టీ ఇచ్చారు. ఇక్కడ కూడా మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్, టొబాకో బోర్డ్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 10 సంవత్సరాలు. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి మీకు. ఇక క్వాలిఫికేషన్ వివరాలకు వచ్చేసరికి మనకు పైన ఇచ్చినటువంటి ఫీల్డ్ ఆఫీసర్ లేదా టెక్నికల్ అసిస్టెంట్కి బీఎస్సీ అగ్రికల్చర్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. డిజైరబుల్ ఏంటంటే జస్ట్ టొబాకో కల్టివేషన్ అండ్ గ్రేడింగ్ అవగాహన ఉండాలి మీకు. ఎసెన్షియల్ కాదు, అది కూడా డిజైరబుల్గా ఇచ్చారు మనకు. ఇక అకౌంటెంట్ ఆర్ సూపరింటెండెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు డిప్లొమా కానీ సర్టిఫికేట్ కానీ ట్యాలీ చేసినటువంటి అనుభవం ఉండాలి మీకు. అంటే ట్యాలీలో డిప్లొమా చేసినట్టు కానీ లేదా ట్యాలీ నేర్చుకున్నట్టు ఏదైనా సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసరికి 15/7/2019 నాటికి మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీల్డ్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఫీల్డ్ ఆఫీసర్ లేదా టెక్నికల్ అసిస్టెంట్కి మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ కలిసి 60 ప్రశ్నలు రావడం జరుగుతుంది 60 మార్కులకు. జనరల్ నాలెడ్జ్కి వెళ్ళి 20 ప్రశ్నలు 20 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ కలిసి 20 ప్రశ్నలు 20 మార్కులకు రావడం జరుగుతుంది. టోటల్గా 100 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక మనకు పైన ఇచ్చినటువంటి పైన ఏమిచ్చారు, నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ కలిసి 60 మార్కులు ఇచ్చారు కండి. 60 మార్కులు ఏ టాపిక్స్కి వెళ్ళి కవర్ కావడం జరుగుతుంది అనేది ఈ పట్టికలో ఇవ్వడం జరిగింది మనకి. ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ 60 మార్కులు ఇచ్చారు కదా, ఈ 60 మార్కులు అనేది ఏ టాపిక్ కలిసి 60 మార్కులు వస్తున్నాయి అనేది కింద ఈ బాక్సులు ఇవ్వడం జరిగిందండి. ఇక అకౌంటెంట్ లేదా సూపరింటెండెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. 150 ప్రశ్నలు 150 మార్కులు అండి. రీజనింగ్ అబిలిటీ కలిసి 25 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ లేదా నాలెడ్జ్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కలిసి 50 ప్రశ్నలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కలిసి 25, న్యూమరికల్ అబిలిటీ కలిసి 25, ఆఫీస్ వర్క్ ఆప్టిట్యూడ్ కలిసి 25 ప్రశ్నలు రావడం జరుగుతుంది. టోటల్గా 150 ప్రశ్నలు 150 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి వాళ్ళు ఫీజు కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందండి. మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, మరొకసారి చెప్తున్నాను, 15/7/2019 చివరి తేదండి. తర్వాత మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ స్కాన్ అప్లోడ్ చేయాలంటే ఫోటోగ్రాఫ్ ఒకటి, సిగ్నేచరు, లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఇవన్నీ కూడా ఎలా రాయాలి, ఎలా అప్లోడ్ చేయాలన్నది ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చారు మీకు. ఇది ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని అప్లై చేసేటప్పుడు కేర్ఫుల్గా అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.